हाय फ्रेंड्स, एसएस राजमौली तेलुगु सिनी परिश्रमके कादु भारत देशंलो उन्न यावत् सिनी परिश्रमकंतटि कूडा सुपरिचितमैन दर्शकुडु ఒకే ఒక బాహుబలి రెండు సినిమాలతోనే తెలుగు సినీ పరిశ్రమని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సత్తగల డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ప్రస్తుతం తన దర్శకత్వం వహించిన చిత్రం త్రిబులార్. ఈ చిత్రం జనవరి 7న రిలీజ్ కాబోతుంది. అయితే తన యొక్క సినీ ప్రస్థానం అనేది స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో స్టార్ట్ అయింది. స్టూడెంట్ నెంబర్ 1తో మంచి విజయాన్ని అందుకున్న రాజమౌళి తన యొక్క సెకండ్ సినిమా సింహాద్రి. సింహాద్రితో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న డైరెక్టర్ రాజమౌళి. అయితే తన రెండవ సినిమా అయిన సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ కాకుండా మొదటగా బాలకృష్ణకి కథ చెప్పడం అయితే జరిగింది. బాలకృష్ణ ఆ కథని రిజెక్ట్ చేయటంతో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి మంచి హిట్ అయితే కొట్టుకున్నాడు రాజమౌళి. అయితే బాలకృష్ణ ఎందుకు రిజెక్ట్ చేశాడు అన్న విషయానికి వస్తే, అప్పటికే ఫ్యాక్షనిజంలో చాలా సినిమాలతో సక్సెస్ఫుల్గా ఉన్నాడు బాలకృష్ణ. అంతకుముందే చంద్రకేశవ రెడ్డి రిలీజ్ అయింది, అంటే ఆశించినంత ఫలితం రాలేదు. బట్ సింహాద్రి సినిమాలో ఒక పాలేరుగా నటించడం బాగుండదేమో అన్నట్టుగా ఆలోచించాడు. అంతేకాకుండా అప్పటికే బి గోపాల్ డైరెక్షన్లో పలనాటి బ్రహ్మనాయుడు సినిమాకి కమిట్ అవడంతో డేట్స్ కూడా కుదరక సింహాద్రి సినిమాను రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే సింహాద్రి ఏమన్నా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగింది, పల్నాటి బ్రహ్మనాయుడు ఏమన్నా ఫ్లాప్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక అఖండ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. బాలకృష్ణ బోయపాటి వీరిద్దరు కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ మూవీ. మరి చూద్దాం ఈ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంటుందో.